ఉంటారు. ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటకు వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది, ఎందుకు అని అడిగారు. అంటే సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నానంది. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, లేకపోతే ఏదో నీకు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నారు. ఒక్క ఉడత చేస్తే ఉడత జాతి అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి. వంశంలో ఒక్కడు రామోపాసన చేసిన వాడు ఉండి ఉంటే ఆ వంశం అంతటిని రామానుగ్రహం రక్షిస్తుంది. మాకు అక్కర్లేదని వదిలేసుకునేంతవరకు ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేసి పరమ అధర్మాత్ముడి అయిపోయి రామానుగ్రహాన్ని నువ్వు వదిలేసుకుని నువ్వు రావణుడు అయిపోయి నిలబడిపోతే అప్పుడు ఎవరేం చేయగలరు? అలా కాకుండా నువ్వు భక్తితో నిలబడగలిగితే అది ఎక్కం ద్విగుణీకృతం అవుతుంది. అందుకే ఒకరు రామానుగ్రహాన్ని తెస్తే మిగిలిన వాళ్ళు దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఉడతై కూర్చుంటావు అంతే, నువ్వు చేయగలిగింది ఒక్కటి రాముడికి చేశావా అంతే, నీ వంశం అంతా తరిస్తుంది. ఇది ఆయన చూసే ధర్మం.